సో ఫ్రాన్ హాఫర్ డైఫ్రాక్షన్ తో మనం క్లాసెస్ ఆపాము ఎగ్జామ్స్ కన్నా ముందు సో ఇప్పుడు ఫ్రాన్ హాఫర్ డైఫ్రాక్షన్ పాఠం తోనే మళ్ళీ స్టార్ట్ చేద్దాం సో లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకునే అన్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నట్లయితే దాని కంటిన్యూషన్ గా ఫ్రాన్ హాఫర్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ని సో స్లిట్స్ ఎలా డైఫ్రాక్షన్ అంటే లాస్ట్ క్లాస్ లో ఆల్్రెడీ డిస్కస్ చేసుకున్నాం సో బెండింగ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అయినా మెకానికల్ వేవ్స్ అయినా అబ్స్ట్రికల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటికి బెండింగ్ నేచర్ ని చూపిస్తాయి సో సమ్ తీటా యాంగిల్ మేక్ చేస్తూ సో అలా బెండ్ అయ్యే నేచర్ ని మనం డైఫ్రాక్షన్ అని చెప్పుకుంటాం సో అది స్లిట్స్ యూజ్ చేసి లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం సో ఫ్రాన్ హాఫర్ అనే సైంటిస్ట్ సింగిల్ స్లిట్ మెథడ్ అయినా సరే డబుల్ స్లిట్ మెథడ్ అయినా సరే సో నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఎన్ నెంబర్ ఆఫ్ స్లిట్స్ అయినా సరే యూజ్ చేసుకుని డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ని స్క్రీన్ మీద అబ్జర్వ్ చేస్తాం సో లాస్ట్ క్లాసెస్ లో బిఫోర్ బాగా ఒక 10 డేస్ బ్యాక్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకుంది ఏంటంటే ఫ్రాన్ హాఫర్ సింగిల్ స్లిట్ మెథడ్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఫ్రాన్ హాఫర్ డబుల్ స్లిట్ మెథడ్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ని డిస్కస్ చేసాం బట్ కానీ ఎన్ స్లిట్స్ అనే ప్యాటర్న్ ని మనం లాస్ట్ క్లాసెస్ లో డిస్కస్ చేయలేదు సో సింగిల్ స్లిట్ మెథడ్ అయినా డబుల్ స్లిట్ మెథడ్ అయినా డైఫ్రాక్షన్ ప్యాటర్న్ మనకి స్క్రీన్ మీద అబ్జర్వ్ అయ్యేది ఈ రకంగా ఉంటుంది అంటే సింగిల్ స్లిట్ మెథడ్ ఉండగా డైఫ్రాక్షన్ ప్యాటర్న్ లో డబుల్ స్లిట్ కి ఎందుకెళ్ళాం డబుల్ స్లిట్ మెథడ్ ఉండగా ఎన్ నెంబర్ ఆఫ్ స్లిట్స్ ని ఎందుకు డిస్కస్ చేసుకున్నాం అంటే సింగిల్ స్లిట్ మెథడ్ లో మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది స్క్రీన్ మీద ఇమేజ్ అయితే చూడగలం కానీ ఫెయింట్ ఇమేజ్ ని చూడగలం అని చెప్తారు ఫెయింట్ ఇమేజ్ అంటే బ్లర్ ఇమేజ్ వస్తుంది సింగిల్ స్లిట్ మెథడ్ అయితే అదే దాన్ని రెక్టిఫై చేయడం కోసం అంటే ఇమేజ్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయడం కోసం డబుల్ స్లిట్ మెథడ్ కి వెళ్తాం ఇంకా క్లియర్ ఇమేజ్ అబ్జర్వ్ చేయాలనుకుంటే ఇమేజ్ మీద స్క్రీన్ మీద ఇమేజ్ ని మనం స్లిట్ ని ఎన్ స్లిట్స్ కింద డివైడ్ చేస్తాం అన్నమాట సో అది ఎక్కువ నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఎన్ని ఎంత స్లిట్స్ ని డివైడ్ చేసుకుంటూ వెళ్తే మనకి స్క్రీన్ మీద అంత క్లారిటీ ఇమేజ్ మనకి కనపడుతుంది ఓకే అంటే బేస్డ్ ఆన్ ద స్లిట్ నెంబరే మనకి ఇమేజ్ క్లారిటీ డిసైడ్ అవుతుంది సో ఇమేజ్ ఫెయింట్ గా రాకుండా క్లియర్ గా రావాలంటే ఫ్రాన్ హాఫర్ ఎన్ స్లిట్స్ మెథడ్ ని డిస్కస్ చేసుకోవడం మంచిది సో అందుకని ఈ క్లాస్ లో ఫ్రాన్ హాఫర్ ఎన్ స్లిట్స్ మెథడ్ ని డిస్కస్ చేద్దాం సో అది సింగిల్ స్లిట్ అయినా డబుల్ స్లిట్స్ అయినా లేదా ఎన్ నెంబర్ ఆఫ్ స్లిట్స్ అయినా సరే ఇమేజ్ క్లారిటీగా రావడం మన మెయిన్ థింగ్ రెండవ విషయం ఏంటంటే మనం ఎక్కడైనా సరే మాక్సిమం మినిమమ్స్ కి ఆంప్లిట్యూడ్స్ చెప్పాలి ఫేస్ యాంగిల్స్ చెప్పాలి ఎట్ ద సేమ్ టైం వీటితో పాటు లైట్ యొక్క ఇంటెన్సిటీస్ కూడా చెప్పాలి అది ట్రాన్స్వర్స్ వేవ్స్ అయినా మెకానికల్ వేవ్స్ అయినా సో మనం మాట్లాడుతున్నంత ట్రాన్స్వర్స్ లైట్ వేవ్స్ గురించి కాబట్టి వాటి యొక్క ఇంటెన్సిటీస్ కూడా మనం ఈక్వేషన్ ఫామ్ లో చెప్పగలగాలి ఓకే సో ఎక్కడెక్కడ ఏ వాల్యూస్ దగ్గర మాక్సిమం ఏ యాంగిల్స్ దగ్గర మాక్సిమం అవుతుంది ఏ యాంగిల్స్ దగ్గర మినిమం అవుతుంది అన్న విషయాన్ని కూడా మనం డిస్కస్ చేసుకోవాలి సో ఇప్పుడు ఎన్ స్లిట్స్ మెథడ్ ఫ్రాన్ హాఫర్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ యూజింగ్ ఎన్ స్లిట్స్ సో అది ఒకసారి డిస్కస్ చేద్దాం సో ఫ్రాన్ హాఫర్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ యూజింగ్ ఎన్ స్లిట్స్ ఓకే సో ఎన్ స్లిట్స్ ని యూజ్ చేస్తాం మనం ఫ్రాన్ హాఫర్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ని డిస్కస్ చేద్దాం ఓకే సో ఇప్పుడు ఎన్ స్లిట్స్ ని ప్లేస్ చేద్దాం ఈ స్లిట్స్ అన్నిటికీ కూడా ఈక్వల్ ఏరియా ఈక్వల్ విడ్త్ ఈక్వల్ డిస్టెన్స్ ఉండేటట్టు మనం ప్లేస్ చేసుకోవాలి ప్రతి స్లిట్స్ కి కూడా సో మన అబ్జర్వ్ లైట్ రే ఫోకస్ చేసే ప్రతి స్లిట్ కూడా ఈక్వల్ ఏరియా అంటే ఫిజికల్ మెజర్మెంట్స్ సిమిలర్ గా ఉండేటట్టు ప్లేస్ చేసుకోవాలి అంటే ఏరియా కానీ లెంత్ కానీ విడ్త్ కానీ ఏదైనా సరే ఎట్ ద సేమ్ టైం స్లిట్ కి మధ్య డిస్టెన్స్ కూడా సేమ్ డిస్టెన్స్ ఉండేటట్టు మనం మేనేజ్ చేసుకోవాలి సో ఇక్కడ అబ్జర్వ్ చేయడం కోసం స్క్రీన్ ని ప్లేస్ చేసుకుంటాం సో ఇది అబ్జర్వ్ చేయడం కోసం ప్లేస్ చేసిన స్క్రీన్ ఓకే సో ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అని చెప్తాం సో ఈ మిడిల్ సెంటర్ పాయింట్ వచ్చి మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ సో ఇక్కడ మనం లెన్స్ ని ప్లేస్ చేస్తున్నాం సో ప్రతిసారి లాగే ఈసారి కూడా కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటున్నాం ఎందుకని సిన్స్ కాన్వెక్స్
కాన్వెక్స్ లెన్స్ ఇస్ ఏ కన్వర్జింగ్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ ఇస్ ఏ డైవర్జింగ్ లెన్స్ కాబట్టి. అంటే ఇమేజ్ ని పి అనే పాయింట్ దగ్గర కన్వర్ట్ చేస్తాయి. పి అనే పాయింట్ దగ్గర మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ పి అనే పాయింట్ దగ్గర మనం ఇమేజ్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట, బికాస్ ఇట్ కంటైన్స్ ఏ ఎన్ సెట్స్ కాబట్టి. ఓకే, సో వీటిల మీద లైట్ రే ఫోకస్ అయినప్పుడు, సో లైట్ రే ని ఫోకస్ చేసాం. సో ఎప్పుడైతే లైట్ రే ని ఫోకస్ చేసామో ఇవన్నీ ఖచ్చితంగా బెండ్ అవడం స్టార్ట్ అవుతాయి. ఓకే, సో బెండింగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఈ బెండింగ్ అనేది మనకి సమ్ థీటా అనే యాంగిల్ అని చెప్తాం. ఈ బెండ్ అయినా అంటే డైఫ్రాక్షన్ అంటేనే బెండింగ్ ఆఫ్ లైట్ రేస్ అని అర్థం. వెళ్ళే లెన్స్ నుంచి ఇలా స్ట్రైట్ లైన్ లో కాకుండా సమ్ బెండ్ వెళ్తాయి. సో అది ప్రిన్సిపల్ యాక్సిస్ ని చూసినట్టయితే సమ్ థీటా అనే యాంగిల్ మెయిన్ చేస్తూ బెండ్ అవుతుంది అని చెప్తారు అంతే. సో వాటి యాంగిల్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ పి అనే ఇమేజ్, పి అనే పాయింట్ దగ్గర మనం ఇమేజ్ తీసుకున్నాం కదా, ఇమేజ్ మనం తీసుకోవాలి. లైట్ రేస్ ఫోకస్ చేస్తే దాని అంతటి అదే వచ్చింది. సో ఈ ఇమేజ్ కి మనం ఆంప్లిట్యూడ్ వాల్యూస్ ని చెప్పాలి. అట్ ద సేమ్ టైమ్ బై యూజింగ్ ఫేస్ యాంగిల్స్ కూడా మనం ఇంటెన్సిటీస్ ని ఐ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో అది ఎక్కడెక్కడ మాక్సిమం వాల్యూస్ ఉంటాయి, ఎక్కడెక్కడ మినిమం వాల్యూస్ ఉంటాయి చెప్పగలిగినట్టయితే ఆ పాయింట్స్ ని బేస్ చేసుకొని మనం ఇమేజ్ ని డ్రా చేసుకోవచ్చు. ఓకే, నాకు తెలిసి మాక్సిమం డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఇమేజెస్ అన్ని ఇలాగే ఫామ్ అవుతాయి. మాక్సిమం మినిమం ఇలాగే ఫామ్ అవుతుంది. ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్స్ లాస్ట్ యూనిట్ లో చెప్పుకున్నట్టయితే బ్రైట్ ఫ్రింజ్, డార్క్ ఫ్రింజ్, బ్రైట్ ఫ్రింజ్, డార్క్ ఫ్రింజ్, వెదర్ ఇట్ ఈస్ ఏ సర్క్యులర్ ఫ్రింజెస్ అయినా సరే, రెక్టాంగులర్ ఫ్రింజెస్ అయినా సరే, అది ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్. మాక్సిమం మినిమం ఫామ్ అయితే అది డైఫ్రాక్షన్ ప్యాటర్న్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆంప్లిట్యూడ్ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో దాన్ని బేస్ చేసుకుని ఆంప్లిట్యూడ్స్ ని ఫేస్ యాంగిల్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని క్యాలిక్యులేషన్ చేసి దాన్ని బేస్ చేసుకొని మనం ఇంటెన్సిటీని క్యాలిక్యులేట్ ఎలా చేయాలో చూడాలి. ఓకే, సో ఇప్పుడు
is equal to phi is nothing but phase angle. Idi individual waves phase angle. Phi is nothing but individual waves phase angle. Okay.
So ikkada unna ee modification ki just a not multiply cheyaledante. So idu maniki sin a plus a sin b kindundi. So sin a plus sin b em avutundi 2 sin a by 2 into cos b by 2 avutundi. So ippudu ee formula ni use cheskoni modify chestunnam ante ee equation ఇట్ సైడ్ ఈక్వేషన్ ఎల్ హెచ్ సైడ్ కొడవేలేదు ఎటొచ్చా ఆర్ హెచ్ సైడ్ ని మనం మార్చుకోవాలి ఎలా ఏ నాట్ ఏ నాట్ లాగే ఉంటుంది సో ఇక్కడ sin a + sin b ఉంది సో sin సో 2 sin a + sin b ఉంటే 2 sin a / 2 * cos b / 2 కింద మోడిఫై చేసాం అంతే ఓకే సో దీని బేస్ చేసుకొని ఆ మోడిఫై ఈ ఈక్వేషన్స్ ని బేస్ చేసుకొని మన ఆర్ హెచ్ సైడ్ ని మోడిఫై చేయడం ఎలాగో చూడాలి సో ఇప్పుడు ఈక్వేషన్ ని మోడిఫై చేసి చూద్దాం సో 2a - cos phi * sin lambda / 2 దట్ విల్ బి ఈక్వల్ టు ఇక్కడ a నాట్ ఎలాగ కామన్ ఏ దీని ఎలా రాసుకోవచ్చంటే 2 sin n lambda / 2 * cos n - 1 / 2 * lambda ఓకే అంటే దీని 2 sin a / 2 cos a / 2 కింద సారీ cos b / 2 కింద రాస్తాం సో sin a + sin b ని ఈ రకంగా మోడిఫై చేసుకున్నాం త్రిగోనోమెట్రిక్ ఫార్ములాస్ ని యూస్ చేసుకున్నాం సో ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్ కంప్లీట్ గా సాల్వ్ అయిపోయింది సో ఫస్ట్ ఈక్వేషన్ మనకి కంప్లీట్ గా సాల్వ్ అయిపోయింది ఇంకేటొచ్చి మనం సెకండ్ ఈక్వేషన్ ని సాల్వ్ చేసుకుంటే సో 2 ఈక్వేషన్స్ ని కలిపేచ్చు సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ కంప్లీట్ గా సాల్వ్ అయ్యి మనకి థర్డ్ ఈక్వేషన్ కింద చేంజ్ అయిపోయింది ఓకే సో ఇది మనకి థర్డ్ ఈక్వేషన్ కింద చేంజ్ అవుతుంది సో ఈసారి సెకండ్ ఈక్వేషన్ మీద ఫోకస్ చేయాలి సో సెకండ్ ఈక్వేషన్ మీద ఫోకస్ చేసినట్టైతే సెకండ్ ఈక్వేషన్ a - sin phi is equal to a0 sin lambda plus a0 sin 2 lambda సో ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ క్యాలిక్యులేషన్ చూద్దాం సో సెకండ్ ఈక్వేషన్ a - sin phi is equal to a0 sin lambda plus a0 sin 2 lambda plus a0 sin 3 lambda and so on a0 sin n minus 1 lambda సో ఇది మనకి సెకండ్ ఈక్వేషన్ సో ఇప్పుడు ఈ సెకండ్ ఈక్వేషన్ కి కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ a' sin phi ని 2 * sin lambda / 2 తో మల్టిప్లై చేయాలి ఓకే సో a' sin phi ని 2 * sin lambda / 2 తో మల్టిప్లై చేస్తాం సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ కి రిజల్టెంట్ ఈక్వేషన్ మనకి ఎలా చేంజ్ అయిపోతుంది ఎలా అంటే a0 plus cos lambda / 2 minus a0 sin cos 3 lambda / 2 plus cos lambda / 2 minus cos 5 lambda / 2 కింద ఈక్వేషన్ చేంజ్ అవుతుంది అండ్ సో ఆన్ ఓకే సో ఈక్వేషన్ మనకి ఆ రకంగా చేంజ్ అవుతుంది సో దీనికి రిజల్టెంట్ ఈక్వేషన్ ని కూడా రాసుకోవాలి ఓకే సో దానికి రిజల్టెంట్ ఈక్వేషన్ రాసుకున్నట్లయితే 2a - sin phi sin lambda / 2 that will be equal to a0 into cos n lambda / 2 minus cos n minus 1 / 2 into lambda కింద చేంజ్ ఓకే సో ఇప్పుడు ఇందాక చేసినట్టే cos a minus cos b cos a minus cos b ని 2 sin a / 2 sin b / 2 కింద చేంజ్ చేసుకోండి sin a / 2 sin b / 2 కింద చేంజ్ చేసుకోండి సో ఇప్పుడు lhs సైడ్ చేంజెస్ ఏ ఉండవు 2a - sin phi sin lambda / 2 ని a0 సో sin n lambda / 2 plus సారీ
సో ఇక్కడ దీన్ని ఇలా రాసుకుంటున్నాను, చేంజ్ చేసుకుంటున్నాను. 2 ఇంటూ సైన్ ఎన్ లాంబ్డా బై 2 ఇంటూ సైన్ ఎన్ మైనస్ 1 n minus 1 into lambda by 2 kind of changes. Okay, so sin n lambda, so ipudu manaki second equation kuda change ayyindi. So ee changes ki fourth equation anukochu. So endaka first equation change ayyindi, third equation kinda ee rakamga maarindi. So second equation kuda change ayyindi. So ee equations ni use cheskoni manam ee rendu equations ni square chesi add cheskoni sin square theta plus cos square theta is equal to 1 kada aa formula ni use chesukoni cheskolante. So idantha trigonometric value calculation chestunnam ante Fraunhofer diffraction pattern lo okay na no?